విధంగా మన భారతదేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసి ఉన్న ఆస్తులు కూడా ఆ రోజు మన దేశం కోసం వాళ్ళు త్యాగం చేసి మన కుటుంబాన్ని నిలబెట్టారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మనలో మనం ఏ విధంగా మన భారతదేశానికి మనం ఉపయోగపడగలుగుతాం, ఏం చేస్తే మన పార్టీకి మన రాష్ట్రానికి మన దేశానికి ఒక మార్పు తీసుకురాగలుగుతాం అని మీద ఆలోచించండి. నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి న్యాయ విభాగం నుంచి మనం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ స్టేషన్లో కూడా న్యాయవాదుల్ని ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే చాలా మందిని పైన అనవసరంగా చిన్న చిన్న అంశాలపైన కేసులు పెట్టి భయపెట్టించడానికి కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దానికోసం కాదు ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం, ఈ స్ఫూర్తి, మనం మంచి పాలకులుగా మారాలి, మన ప్రాంతానికి మనం మేలు చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ప్రతి పేదవాడిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలి తప్ప మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసి కేసులు పెట్టి కావాలని మన వ్యక్తులపైన ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే జనసేన పార్టీ మాత్రం సహించదు. మీకు అండగా నిలబడతాం, మీకు ధైర్యం నింపుతున్నాం. ఆ సందర్భంగా ఎక్కడ ఎటువంటి సమస్య జరిగినా, అన్యాయంగా ఎవరిపైన కేసు పెట్టినా అందరికన్నా ముందు నిలబడేది, మీ వెంట మీతో పాటు నడిచేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధైర్యాన్ని మీరు నిలబెట్టుకోండి, ఎక్కడ పొరపాటు జరగదు. ఈ మాట నేను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇంకొక సంవత్సరం కాలమే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో కావాలని మన పైన ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. మన వారాహి, మన వాహనం గురించి పవన్ కళ్యాణ్ గారి ప్రచార కార్యక్రమం గురించి చూశారు మీరు ఏ విధంగా దుర్మార్గంగా వాళ్ళు చేసిన ప్రకటనల్ని, ఏ విధంగా అమ్మవారి కైంకర్యంతో ఆమె ఇచ్చిన ఆశీస్సులతో ఎంత అద్భుతంగా నిన్న కార్యక్రమం మొదలుపెట్టుకుని మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. నిజంగా వాస్తవంగా మన బలం చూసుకుని మనం మాట్లాడితే ఎవరు ఆపగలుగుతారు మనం చెప్పండి, ఎవరికి ధైర్యం ఉంది చెప్పండి. కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాం, వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఆ వ్యక్తుల ద్వారా, చట్టం ద్వారా ఉన్న వ్యవస్థల్ని మనం కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ నిలబడుతుంది. దానికోసం ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఒక మంచి స్ఫూర్తి మీలో నింపాలి, ధైర్యాన్ని మీలో నింపాలి, కర్తవ్యంగా ఒక బాధ్యతగా పట్టుదలతో మీరు జనసేన పార్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి. క్షేత్రస్థాయిలో అద్భుతమైన విజయం మనం సాధిస్తాం రాబోయే రోజుల్లో అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.